హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, కొన్ని జిల్లాల్లో మాత్రమే కురుస్తున్నటువంటి వర్షాలు, వివరాల్లో కొద్దిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం. బట్ అన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం సముద్ర మట్టానికి 6.8 కిలోమీటర్ల దూరంలో ఉంది. రానున్నటువంటి 24 గంటల్లో ఈ అల్పపీడనం రాయలసీమకు విస్తరించనుంది. మోచా తుఫాను కొంతమేర అనుకున్న స్థాయిలో వర్షాలు నమోదు కానప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమలో మాత్రం 4-5 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రేపు ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, పలమనేరు, నంద్యాల, కదిరి, పీలేరు ప్రాంతాలలో మాత్రం చిరుజల్లులు నమోదవుతాయి. ఇక కోస్తా తీర ప్రాంతాల్లో మాత్రం అత్యధికంగా పొడిగాలు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే మే 13 నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉత్తరాంధ్రలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరి, సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతాల్లో 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. మే 13 తర్వాత 48-49 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాలో. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పొడి వాతావరణమే ఉంటుంది. వర్షాలు చాలా తక్కువగా నమోదవుతాయి, 1-2 చోట్ల మాత్రమే. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.